రాష్ట్రంలోని నంబర్ వన్ గా తీర్చిదిద్దాన కంకణం కట్టుకొని ఏదైతే ఎన్నికల్లో దిగారో అదే వాగ్దానంతో మాకు చూసారి అన్నదం అనిపిస్తుంది. ఎందుకంటే ఏ లీడర్ అయినా కానీ చాలా మంది చెప్పిన వాళ్ళు చూసినాం కదా సార్ అన్న, మా దగ్గర అండర్ గ్రౌండ్ లైనేజ్ అని చెప్పేసి ఎక్కడ ఎక్కడ దవ్వేసి అన్యాయంగా చేసిపోయారు అన్న గత పాలకులు. కానీ మీ హయాంలో మాత్రం మాకు అనిపిస్తున్నారు. ఎందుకంటే నిజామవుతుంది మా కళలు అనేది నిజమవుతుందంటే మా కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు కొద్ది రోజుల పాటు ఈ దుమ్ము దూడి అనేది కనబడుతుంది, కానీ మా ఫ్యూచర్ లో మాత్రం బంగారు తెలంగాణ మా నిజామాబాద్ నుంచి మొదలవుతామని చెప్పేసి మాకు నిజంగానే అనుకుంటున్నాం అన్న. దాంట్లో భాగంగానే మాకు కూడా తెలిసిందన్న, ఎందుకంటే మా అన్నగారు ఇప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తారు, రాజేశ్వర గారు కానీ రాజన్న గారు చంద్ర కానీ ఏదైనా మా సంఘం సంబంధించినటువంటి రీసెంట్ గా మోరి నీళ్లు అవి నీళ్లు మిక్స్ అయ్యి మాకు దుర్గంధంతో వాసంతో నీళ్లు వచ్చినాయన్న. వెంటనే అన్నగారు చెప్తున్నా కానీ మరమ్మతులు చేసి టెంపరీగా అది వస్తుంది, మంచి నీళ్ళు వస్తున్నాయన్న. అది ఏదైతే పాత పైప్ లైన్తో నిజామాబాద్ మా కోసం కానీ పైప్ లైన్ మంచినీటి సౌకర్యం పైప్ లైన్ ఒకటి చూపించి అదేవిధంగా నిజాం కాలంలో చేసినటువంటి మోరి నీళ్ళు అన్ని డ్రైనేజ్ వ్యవస్థ కూడా శాంక్షన్ అనేది చూసిందన్న. కానీ మీ హయాంలో మాకు తొందరగా ఏర్పాటు చేసి అదేవిధంగా మాకు మీరు నెక్స్ట్ మీ పేరుని ఘనంగా సత్కరించుకుంటాం. మోచమ్మ గల్లి ఎస్సీ బాల సంఘం మొత్తం కూడా మీరు పెట్టాలన్న మాకు ఒకటి మాకు నమ్మకం ఏంటంటే అతి చిన్న వయసులో మీరు అన్ని ఉండి కూడా రాజకీయంలో వచ్చారంటే సేవా దృక్పథంతో వచ్చారన్న. మీరు మా కొచ్చమ్మలి సంఘం తరఫున కవితక్క గారికి మీకు కూడా కృతజ్ఞతలు అన్న, ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో కూడా కవితక్క దగ్గర మీ దగ్గర కూడా వినతి పత్రం ఇచ్చినామన్న. కొచ్చమ్మలి ఎస్సీ సంఘం సంబంధించినటువంటి నడిమిగడ్డ శ్మశాన వాటికి సంబంధించింది ప్రహరీ గోడ అనేది ఒక వైపు ఉన్నది అన్న. అయితే ఇక్కడ కులాంగాగు నుంచి ఏదైతే పొందినటువంటి ప్రహరీ నీళ్లు పోతున్నా సార్ అన్న, అది యాడికింత మొత్తం మట్టి పోసుకుంటూ నిలబడుతుందన్న. దానికి గోడకు అని చెప్పేసి అంటే అక్కగారు కూడా అప్పుడు చూసి నీళ్ళు చూసి సాక్షిమ చంద్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ రెండు స్కీమ్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇంతకుముందు పేద మహిళల కోసం 51,000 రూపాయలు పెళ్లిళ్ళు చేస్తే ఇవ్వడం మీ అందరికీ తెలుసు. ఆ 51,000 రూపాయలు కూడా సరిపోవని గ్రహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 75,116 రూపాయలు మరి చెక్కులు ఈరోజు అందిస్తూ ఉన్నాం. మరి ఇంతకుముందు ఏ ఆడిటోరియంలోనో లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్లోనో పిలిచి చెక్లని అందించేవాళ్ళం, దాన్ని మార్చుకొని ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు,
ఈ వచ్చినటువంటి చెక్కుల్ని నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్ళి నేను ఒక ఎమ్మెల్యేగా నా తరపున పెళ్లి కూతురికి చీర, పెళ్లి కొడుకుకి ఒక డ్రెస్ పెడుతూ దాని ఒక చెక్కును కూడా తీసుకొని పోయి మేము లబ్ధిదారుల ఇంటికే చేరుస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ పోచమ్మ గల్లీలో ఉన్నటువంటి హరిజన వార్డులో కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు చెక్కులు అందించడం కోసం వచ్చాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మరి నిజమైన లబ్ధిదారులకు చెక్కులు అందుతున్నాయా లేదా అది కూడా కనుక్కోవడం కోసం, మరి ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయా లేదనే ఉద్దేశంతో మేము ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడూ తోబుట్టులా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు మాటిస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నిజామాబాద్ పట్టణ ప్రజల తరపున, అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. జై తెలంగాణ.